Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అచ్చన్న కేసుల కథ అప్పుడే అయిపోలేదట. అచ్చెన్నాయుడు 6 అడుగుల మనిషి, భారీ విగ్రహం. అసలు ఆయన చూస్తే ఎవరైనా జడుచుకోవాల్సిందే, మాట వింటే వణకాల్సిందే. అచ్చెన్నాయుడు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు పులిలా ఉండేవారు. అసెంబ్లీలో ఆయన ఒక్కడు చాలు, మొత్తం 68 మంది వైసీపీ ఎమ్మెల్యేలకు కలిపి జవాబు చెప్పేవాడు. వాడలు బళ్ళైన చందాన అచ్చెన్నాయుడు ఇప్పుడు విపక్షంలోకి సీటు మారారు. అంతే, ఫేట్ కూడా ఒక్కసారిగా తిరగబడింది. అచ్చెన్నాయుడుకు కష్టకాలం కరోనాతో పాటే వచ్చింది. అసలే కరోనా, ఎక్కడికి తిరగడానికి వీల్లేదు కాబట్టి అని ఆయన పాయల్స్ ఆపరేషన్ చేయించుకుని ఇంట్లో ఉంటే ఈఎస్ఐ స్కామ్ పేరిట ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసి ఏకంగా 3 నెలల పాటు ఇంటి ముఖం చూడనేలేదు. మొత్తానికి బెయిల్ మీద బయటకు వచ్చిన అచ్చెన్నాయుడు ఇంకా ఇదివరకు మనిషిగా మారలేకపోతున్నారు. అచ్చెన్నాయుడు మీద ఈఎస్ఐ స్కామ్ కేసు ఇప్పుడు ఏసీబీ కోర్టులో విచారణలో ఉంది. ఈ కేసులో అచ్చెన్నాయుడు సిఫార్సు చేసినట్లుగా చెప్పబడుతున్న లెటర్స్ తప్ప మరే విధమైన ఆధారాలు ఏవి ఇంతవరకు ఏసీబీ అధికారులు తమ దర్యాప్తులో క్రొత్తగా సేకరించలేకపోయారని ఓవైపు ప్రచారం జరుగుతోంది. ఆ లేఖల ఆధారంగా తాము సంబంధిత కంపెనీలకు అవకాశం ఇచ్చామని అధికారులు చెప్పినా కూడా ఈ మొత్తం కేసులో అచ్చెన్నాయుడు చేతుల్లోకి ఒక్క పైసా కూడా వచ్చినట్లుగా ఎటువంటి ఆధారాలు లేవని అంటున్నారు. దాంతో ఈ కేసు ఎంతకాలం సాగినా చివరికి అచ్చెన్నాయుడు క్లీన్ చేట్తో బయటకు వచ్చే అవకాశం ఉందని కూడా ఆయన అనుచరులు అంటున్నారు. ఇక అదే కనుక జరిగితే అచ్చెన్నాయుడుకు టెక్కలలో ఎదురు ఉండదని అంటున్నారు. మిస్టర్ క్లీన్ ఇమేజ్తో 2024 నాటికి ఈ కేసు నుంచి బయటకు వచ్చి అచ్చెన్నాయుడు పోటీ పడితే ఆయనదే మళ్లీ విజయం అని అంటున్నారు. దాంతో అచ్చెన్నను టార్గెట్ చేసిన వైసీపీ ఆయన్ని అసలు ఇలా వదిలివేయకూడదని గట్టిగా నిర్ణయించుకుందని టాక్. అంటే అచ్చెన్నాయుడు మంత్రిగా పనిచేసిన కాలంలో అనేక రకమైన లావాదేవీలు జరిగాయి కాబట్టి ఈ కేసు కాకపోతే మరో కేసు అన్నట్లుగా వైసీపీ ఉందట. అందుకోసం కొత్తగా అచ్చెన్నాయుడు పాత ఫైళ్లను కెరకడం మొదలుపెట్టారని ప్రచారం సాగుతోంది. ఇక శ్రీకాకుళం జిల్లాలో 2018లో తిత్లీ తుఫాను వచ్చింది. అప్పుడు పెద్ద ఎత్తున నష్టపరిహారం చేతులు మారిందని కూడా ఆరోపణలు వచ్చాయి. దాని మీద ఇప్పుడు వివరాలు సేకరించి ప్రభుత్వానికి అందజేసే పనిలో వైసీపీ నేతలు ఉన్నారని అంటున్నారు. అదేవిధంగా బీసీలకు ఇచ్చే ఆదరణ పరికరాలు, లబ్ధిదారులకు ఇచ్చే రుణాలలో అవకతవకలు జరిగాయని కూడా అప్పట్లో ఆరోపణలు గుప్పుమన్నాయి. ఇప్పుడు వాటి మీద కూడా వైసీపీ నేతల కన్ను పడిందట. అవి ఇవి కలిపి అచ్చెన్నాయుడు మీద మరికొన్ని కేసులు బనాయించాలని వైసీపీ నేతలు ఆలోచిస్తున్నట్లుగా చెబుతున్నారు. మొత్తానికి వీటి వల్ల ఏం జరుగుతుందో తెలియదు కానీ అచ్చెన్నకు రానున్న రోజులు గడ్డువేనని ఆయన అనుచరులు కూడా అంగీకరిస్తున్నారట.